వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తెలంగాణలో భారీ ఈఎస్ఐ స్కామ్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్లోనూ చోటు చేసుకుంది. ఆ అవినీతి ఆంధ్రప్రదేశ్కు కూడా పాకింది. మెడిసిన్స్, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మిషన్స్, ఫర్నిచర్స్, ఈసీసీ సర్వీసులు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏపీ ఈఎస్ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమారు 5 ఏళ్ల కాలంలో దాదాపు 400 కోట్ల ప్రభుత్వానికి నష్టం కలిగించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఈడీ సేకరించింది. వీటిలో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ కుంభకోణంపై వాస్తవాలు వెల్లబడే అవకాశమూ ఉంది. వాస్తవ ధర కంటే 132% ఎక్కువ ధరకు మందులు కొనుగోలు చేసి భారీగా ప్రభుత్వ సొమ్ము నొక్కేశారని తెలుస్తుంది. ఒక్కో బయోమెట్రిక్ వాస్తవ ధర 16,000 కాగా 70,000 వాటిని విక్రయించినట్లు విజిలెన్స్ గుర్తించింది. నకిలీ కంపెనీల పేర్లతో బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్లు తెలిసింది. మెడికల్ కోసం ప్రభుత్వం 293 కోట్లు ఈఎస్ఐకి కేటాయించగా అధికారులు 698 కోట్లు బిల్లులు సృష్టించినట్లు తేల్చడంతో అధికారులు షాక్కి గురయ్యారు. లోతుగా విచారణ చేస్తే ఈ స్కామ్ లో 3 డైరెక్టర్లతో పాటు 6 జాయింట్ డైరెక్టర్లు పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పేరు ఉండడంతో టీడీపీకి షాక్ తగిలింది. నిజానికి మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్ధతిలో చేపట్టాలనే నిబంధన ఉండగా, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు మేరకు అనుమతి లేని కొన్ని కంపెనీల నుంచి నామినేషన్ పద్ధతిలో 51 కోట్ల మెడిసిన్ కొనుగోలు చేశారని గుర్తించారు. దీంతో ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందని సమాచారం. టెలిహెల్త్ సర్వీస్ అనే కంపెనీ నుంచి మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విజిలెన్స్ శాఖ ఈ స్కామ్ పై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే తరహా కుంభకోణం తెలంగాణలో వెలుగులోకి రాగా ప్రజాప్రతినిధులు పాత్ర ఏమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ కుంభకోణంలో అప్పటి మంత్రి హస్తం కూడా ఉండడంతో ఈ కుంభకోణం భారీ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం 2014-2019 మధ్య జరిగినట్లు గుర్తించారు. దాదాపు 153 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా దీనిపై లోతుగా విచారిస్తే పెద్ద సంఖ్యలో ప్రమేయం ఉన్న వారి పేర్లు, మరికొన్ని పేర్లు వెల్లడయ్యే అవకాశమూ ఉంది. కార్మికుల కోసం కేటాయించే సొమ్మును ఈ విధంగా అధికారులు దోచుకోవడం కలవరపెడుతుంది. ముఖ్యంగా కార్మిక శాఖ కింద ఉన్న ఈఎస్ఐలో తెలుగు రాష్ట్రాల్లో కుంభకోణాలు జరగడం కలకలం రేపుతుంది. తెలంగాణలో ఈ కేసు విషయంలో చర్యలు చేపట్టి విచారణ పూర్తవుతుండగా ఈ కేసు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో జరిగిన కుంభకోణానికి తెలంగాణలో జరిగిన దానికి కొంత సంబంధాలు ఉండవచ్చని తెలుస్తుంది. త్వరలోనే అన్ని విషయాలు అధికారులు వెల్లడించే అవకాశమూ ఉంది.